కోచింగ్ సెంటర్ యజమాని ఆమరణ నిరాదీక్ష చేస్తా అంటున్నారు పరీక్షలు వాయిదేయమని. నేను అడిగిన ఆయన ఏం, ఆయన హాల్ టికెట్ ఏముందో తీయరా, దేనికి రాసిండో పాపం మాట్లాడదామని. లే సార్, ఆయన కోచింగ్ సెంటర్ ఉంది, ఆయనకు 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తే డిఎస్సి 100 కోట్లు లాభం వస్తుందంట, 2 నెలలు ఆయనకు 100 కోట్ల ఆదాయాన్ని మీరు దెబ్బతీసారట అని ఒక్క ఆయన గురించే చెప్పారు. ఇంకొక ఆయన దీక్ష కూర్చున్నాడు. ఏందే ఆయన మన పార్టీలోనే ఉండే మనటి వరకు ఆయనేం పరీక్షలు రాస్తున్నాయనంటే, నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదంటే సార్, ఇప్పుడు నిన్ను గిల్లడమే ఆయన పని అంటే, అందుకే ఆయన దీక్ష కూర్చున్నాడు సార్ అన్నాడు. ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు, గాంధీ హాస్పిటల్లో చేరాడు. అరే పాపం నాకు తెలిసినోడే ఆ పిల్లగానికి ఏమన్నా కానీ ఏం పరీక్ష రాస్తుండే, అవసరమైతే స్పెషల్ కోచింగ్ అని ఇప్పిద్దామంటే, ఆయన ఏం పరీక్ష రాస్తున్నాడు సార్, ఆయనకు లీడర్ చెప్పిందంటే నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది, నీకు నేను చూసుకుంటాపో అని. నిన్న మన ముగ్గురు దీక్ష చేస్తే 3 గురించి వివరాలు తెప్పించినాను, ఆ 3లో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు.